నేరెళ్ల ఘటనపై కాంగ్రెస్ తలపెట్టిన చెలో సిరిసిల్ల సందర్భంగా పట్టణం నివరుగొప్పిన నిప్పులో మారింది. ఇవాల్టి బహిరంగ సభకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్తున్నారు. భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. పట్టణంలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున ర్యాలీలు ప్రదర్శనలు నిషేధమని హుకుం జారీ చేశారు. ఎక్కడికక్కడ పికెటింగ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నేరెళ్లలో ఇసుక లారీలపై దాడి చేశారన్న ఆరోపణలతో దళితులపై పోలీసులు 3rd degree ప్రయోగించి తీవ్రంగా హింసించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బాధిత దళితులను కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నేతలు పరామర్శించి వారికి మద్దతుగా నిలిచారు. దళితులపై దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఉద్యమిస్తోంది టీకాంగ్. చెల సిరిసిల్లకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ దళిత నాయకురాలైన మీరా కుమార్ను బహిరంగ సభకు ఆహ్వానించింది. మీరా రాకతో జాతీయ స్థాయికి విషయాన్ని తీసుకువెళ్లవచ్చనేది కాంగ్రెస్ ఆలోచన. నిన్న హైదరాబాద్ చేరుకున్న మీరా కుమార్ రోడ్డు మార్గంలో కరీంనగర్ కు వెళ్లారు. సిరిసిల్లకు వెళ్తామన్న ఆమెను పోలీసులు అడ్డుకుంటే కరీంనగర్ లోనే ధర్నాకు దిగుతామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన చెలో సిరిసిల్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవి, ప్రణీత్, నేరెళ్ల బాధితులకు అండగా కాంగ్రెస్ పార్టీ చలో సిరిసిల్ల కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇవాళ చలో సిరిసిల్ల కార్యక్రమంలో మొత్తం అంతా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ జరుగుతుందా జరగదా అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేందుకు లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ కూడా వచ్చారు. మనం ఇప్పుడు బస చేసినటువంటి హోటల్ దగ్గర ఉన్నాం. ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జైల్లో ఉన్నటువంటి బాధితులను పరామర్శించి అసలు ఘటన జరిగిన తీరు ఏ విధంగా ఉంది, అసలు వాళ్లపై ఎటువంటి పోలీసులు చర్యలు చేపట్టారు అనే దానిపై కూడా వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ గారు ఉన్నారు. ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది? ఇవాళ సభ అనుమతి లేదు అన్నారు, అదేవిధంగా ఎటువంటి ములాఖతులకు కూడా అనుమతి ఇచ్చే పరిస్థితి లేదు. ఏంటి మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మా కార్యాచరణ కాదండి, అసలు ప్రభుత్వం కార్యాచరణ సృష్టిస్తుంది, సెన్సేషన్ సృష్టిస్తుంది. అసలు బహిరంగ సభ పెట్టుకుంటే ఆయనకి ఏం నష్టం అండి? ఇప్పుడు ఆడేమన్నా మేము పాకిస్తాన్ బార్డర్ లో పోతున్నామా? పర్మిషన్ ఇవ్వకపోతే గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం నడిపారు. కొన్ని వందల మీటింగులు పెట్టుకున్నాడు. మేము ఎప్పుడు కాదనిలే, ఆయనకు పాదయాత్రకి ఇచ్చినావు, ధర్నాలు చేస్తూ ఇచ్చినావు. ఇటువంటి ఆంక్షల నేపథ్యంలో సిరిసిల్ల వెళ్ళగలుగుతారా? మీరు గాని మీ నాయకులంతా గాని మీ కార్యకర్తలు గాని అక్కడ ఉన్నటువంటి ప్రజలు గాని వెళ్ళగలుగుతారా? చూడండి, ఆ రోజులలో కూడా దేశ స్వాతంత్ర్యం రాకముందు, దేశ స్వాతంత్ర్యం గురించి పోరాడినప్పుడు కూడా ఇలాంటి ఆకాంక్షలు ఎన్నో పెట్టారు. కానీ మహాత్మా గాంధీ గారు దాన్ని సాధించి ప్రజాస్వామ్యం దేశంలో ఇండిపెండెంట్ తీయగలిగారు. ప్రజలు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారండి. ప్రభుత్వం సుపీరియర్ కాదు, ప్రజలే సుపీరియర్. ప్రజలు ఏదనుకుంటే అది సాధించగలరు. ప్రజలు ఇవాళ ఏమంటున్నారు? మా హరిజనులను ఎందుకు కొట్టిండ్రు, మా శాఖలోని ఎందుకు కొట్టిండ్రు, మా యాదవ్ని ఎందుకు కొట్టిండ్రు, ఏం తప్పు చేసిండ్రు అని అడగడానికి మేము పోతుంటే మమ్మల్ని ఆపడం ఏంది చెప్పు. ఆల్రెడీ యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి 2-3 రోజులు గానీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. లారీలు తగలబెట్టారు, ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలోనే మేము సభకు అనుమతించట్లేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్పారు. అంటే ఇప్పుడు అనుమతిస్తే ఖచ్చితంగా అట్లా జరుగుతుంది అనేది పోలీసుల ఆలోచన. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోవడం ఇది అవివేకము, భయపడుతున్నట్టు లెక్క. ఎందుకంటే ప్రభుత్వం
చేసిన తప్పును మేము ఏడా జనంలో ఎక్స్పోజ్ చేయగలుగుతామనే ఉద్దేశంతో బహిరంగ సభ, ఎస్ మాకు బహిరంగ సభ పెట్టండి, ఆ తర్వాత మీరు కూడా దాని మీద హలో మీరు కూడా ఒక బహిరంగ సభ పెట్టి మేము ఇచ్చినటువంటి మాటలు ఏంది, మేము చెప్పిన మాటలు దాన్ని కౌంటర్ చేయండి, లేకపోతే మీరు కొట్టే బాధ్యత మీదే, తన్నే బాధ్యత మీదే, సంపే బాధ్యత మీదే. ఏమనంటే ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, ఇసుక ఆదాయం పెరిగింది ప్రభుత్వ ఖజానలో, అరే మేము ఆదాయం గురించి అడగలేరా బాబు, మా మనుషులను ఎందుకు చంపుతున్నావు, మీ ఆదాయం గురించి మా మనుషులను బలి చేస్తారా, ఒక లారీ తలగబెడితే లారీకి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సిడెంట్ మీద దళిత్ స్లోగన్ ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తుంది అనేది టీఆర్ఎస్ వాదన. చూడండి, దళితులు గాని వీకర్ సెక్షన్ గాని ఎవడన్నా ఎప్పుడు కొట్టారు, గొప్ప అని గురించి ఎవడు కొట్లాడా ఈ దేశంలో, పేదవాని గురించి కొట్లాడతారు, అది మా కాన్సెప్ట్. ఏదైతే బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం రాసిండో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగిన మా రాహుల్ గాంధీ గారు మొన్న రైతులను ఆరుగురిని పోలీస్ ఫైర్ చేసి చంపేస్తే అక్కడికి పోయాం, ఇక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతామండి. ముఖ్యంగా ఎన్ని ఆంక్షలు ఉన్నా గానీ ఖచ్చితంగా సిరిసిల్లకు వెళ్తామని, జైల్లో ఉన్నటువంటి బాధితులను కూడా పరామర్శించి జరిగిన ఘటనపై జరిగినటువంటి తీరు ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వివరాలు అడిగి తెలుసుకుని బాధితులకు అండగా ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. చూడాలి సాయంత్రం వరకు ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, కరీంనగర్ పట్టణంలో గానీ అదేవిధంగా సిరిసిల్ల ప్రాంతంలో గానీ ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది ఒకసారి చూడాలి. పడండి,